అధికారులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ఇది వ్యవస్థ మార్పుకు ఉపయోగపడుతుంది. చాలా మంది ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, అంగన్వాడీల వంటి వాటి గురించి చాలా గొప్పగా చెప్తారు. కానీ వాళ్ల పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించరు. అనారోగ్యానికి గురైతే ప్రభుత్వ ఆసుపత్రులు గుర్తుకు రావు. చిన్న చిన్న నాయకులు, అధికారుల నుంచి పెద్దవాళ్ల వరకు ఇదే తంతు. కానీ ఓ ఐఏఎస్ తన 3 ఏళ్ల వయసున్న పాపను అంగన్వాడీలో చేర్పించారు. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈశ్రిత 9281458181. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నమ్మి తీరాలి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే తమ పాపను అంగన్వాడీ కేంద్రాల్లో జాయిన్ చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అంగన్వాడీలు అంటే పేద మధ్యతరగతి వర్గాల వాళ్లే కాదు, ఐఏఎస్ పిల్లలు కూడా ఉంటారని సాటి చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలపై ప్రజలకు నమ్మకం పెరిగేలా, 10 మందికి ఆదర్శంగా నిలిచేలా పీవో తన కుమార్తెను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించారు. ఎర్రన్రెడ్డి నగరంలో ఆ అధికారి పాప అందరి పిల్లల్లాగే ఆడుకుంటోంది, ఆహారం తీసుకుంటోంది, టీచర్ చెప్పిన పాఠాలని శ్రద్ధగా వింటోంది, ఇతర పిల్లలతో కలిసి గంటల తరబడి సమయం కేటాయిస్తోంది. అధికారుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం ప్రారంభిస్తే త్వరలోనే ఆయా పాఠశాలల రూపురేఖలు మారిపోతాయన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఐటీడీఏ పీఓ సూరజ్ గనోరే తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం. ఇది అందరి తల్లిదండ్రులపై ప్రభావాన్ని చూపిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఓ ఐఏఎస్ కుమార్తెను అంగన్వాడీలో జాయిన్ చేయడం గొప్ప విషయమని అంగన్వాడీ అధికారులు ప్రశంసిస్తున్నారు. దీని ద్వారా అంగన్వాడీల్లో పిల్లల అడ్మిషన్స్ కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. నడక కూడా నేర్వని తమ పిల్లలకు లక్షల ఫీజులు కట్టి కార్పొరేట్ స్కూల్స్ లో జాయిన్ చేస్తున్న రోజుల్లో సూరజ్ గనోరే తీసుకున్న నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క విషయంలోనే కాదు, పనితీరులోనూ సూరజ్ గనోరే శిభాష్ అనిపించుకుంటున్నారు. ఏజెన్సీలో బాగా చదువుతున్న విద్యార్థుల్ని గుర్తించి ఇటీవల ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవాలకు పంపించారు. ఈ ఐటీడీఏకు చెందిన 4 విద్యార్థులు ఈ నెల 26 ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొని ప్రధాన్ని కలిసి వచ్చారు. సోమవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో వాళ్లను సత్కరించారు. రాష్ట్రంలో 30 మందిని ఢిల్లీ పంపించగా వీరిలో 4 రంపచోడవరం ప్రాంతానికి చెందిన వాళ్లు కావడం విశేషం. ఇలా అన్ని వైపుల నుంచి మంచి పేరు తెచ్చుకుంటున్నారు సూరజ్ గనోరే. అందరికీ నమస్కారం అండి, నా పేరు సంధ్యారాణి. నేను ఐసీడీఎస్ ప్రాజెక్ట్ రంపచోడవరంలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను. విషయాన్ని నేను తెలియజేయడానికి చాలా గర్విస్తున్నాను, సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారి వాళ్ళ పాపని మా అంగన్వాడీ సెంటర్ పంపించి, సామాన్య ప్రజలు పంపించి అంగన్వాడీ కేంద్రానికి వాళ్ళ పాపను పంపించి ఆ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అందించాలి అన్న ఆలోచన రావడం చాలా హర్షించదగ్గ విషయం అండి. పాప 3 ఇయర్స్ ఉంటుంది, సృష్టి అని చెప్పి, తను నిన్నటి నుంచి మా అంగన్వాడీ కేంద్రానికి వస్తుంది. నా పేరు బి సంగారమ్మ అని, ఇది ఎర్రన్రెడ్డి నగరం సి క్వార్టర్ వద్ద ఉందండి. ఇది 7వ సెంటర్ అండి. ఇక్కడ 23 పిల్లలు అండి. నిన్న మన ఐఏఎస్ పిఓ గారు సురాజ్ గను గారు వాళ్ళ అమ్మాయికి నిన్న అలవాటు పడ్డాకనే నిన్న జాయిన్ చేశారండి. పిల్లలతో చాలా యాక్టివ్గా ఉంటుందండి పాప అయితే. ఒక్కొక్కసారి అమ్మ నేర్చిన మళ్ళీ దిగి పిల్లలతో కలిసి ఆడుకుంటుందండి.